అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ధనత్రయోదశి రోజున ప్రత్యేకంగా పెట్టవలసినటువంటి యమదీపం ఏ విధంగా పెట్టాలి, విధి విధానాలు వాటి గురించి నేను తెలియజేస్తానండి. ధనత్రయోదశి అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది లక్ష్మీ కుబేరుని పూజేనండి. కానీ ఇంకా ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం త్రయోదశి తిథి ఎప్పుడు ఉంటుందో అప్పుడు యమదీపాన్ని అయితే వెలిగిస్తూ ఉంటారండి. ఈ యమదీపం వెలిగించడం వల్ల కలిగేటువంటి లాభాలు, ఎవరైనా సరే మృత్యువుతో పోరాడుతున్న వాళ్ళు మృత్యుంజయులు అవుతారు అని, అలానే అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళంతా పూర్తిగా కోలుకొని వృద్ధిలోకి వస్తారు అని ఒక నమ్మకం అండి. ప్రతి ఒక్కరూ కూడా ధనత్రయోదశి రోజు అంటే దీపావళికి ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజున మీరు సాయంత్రం సమయంలో ఈ యమదీపాన్ని వెలిగించాలండి. యమదీపం ఎలా వెలిగించాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ద్వారానికి అవతల వైపు మీరు కుడివైపు మీరు యమదీపాన్ని అయితే వెలిగించాలండి. మనకి దీపావళి 5 రోజుల పండుగ అని తెలుసు కదా అండి. మొదటి రోజు పండుగ ధనత్రయోదశి పండుగ, దీపావళి ముందు కాబట్టి ఈ రోజు నుంచే మీరు ఇంటికి బయట ద్వారానికి బయట 2 దీపాలు అనేటివి వెలిగిస్తూ ఉంటారండి. ధనత్రయోదశి రోజు నుంచే మీరు కంటిన్యూగా కార్తీక మాసం అయ్యే వరకు కూడా కొంతమంది 2 దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటారండి. ఈ ధనత్రయోదశి రోజున ఒక దీపం యమదీపం, మరొక దీపం కార్తీక దీపంగాను మనం వెలిగించుకోవాలి. ఇప్పుడు నేను యమదీపం ఎలా వెలిగించాలో చూపిస్తున్నాను కదా అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ ప్రాంతంలో అయితే మీరు దీపం పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ కొద్దిగా నీళ్లు చల్లి పసుపుతో బాగా రుద్దుకోవాలండి. తర్వాత దాని మీద కుబేర ముగ్గునైతే వేసుకోవాలండి. బియ్యం పిండితో నేనైతే ఇక్కడ కుబేర ముగ్గునైతే వేసుకున్నానండి. కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత దాని మీద పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. తర్వాత ఒక తమలపాకు తీసుకొని తొడిమలు మన వైపు ఉండేలా చూసుకోవాలండి. ఒక తమలపాకు తీసుకొని దాని మీద కొద్దిగా కళ్ళు ఉప్పును అయితే తీసుకోవాలండి. కళ్ళు ఉప్పుని తీసుకొని ఒక ప్రమిదనైతే తీసుకోవాలండి. కొత్త ప్రమిదను మాత్రమే తీసుకోవాలండి. కొత్త ప్రమిదను తీసుకొని దానికి పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని తర్వాత అందులో మనము నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె మాత్రమే నేను ఉపయోగించాను. నువ్వుల నూనెను వేసుకొని ఒత్తులు అనేటివి వేసుకోవాలండి. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యమదీపం అంటే మనము ఈ దీపంలో 3 ఒత్తులు అనేటివి వేస్తామండి. ఒక ఒత్తి అంటే 2 ఒత్తులను కలిపి మనం ఒక ఒత్తిగా వేస్తాం కదా అండి. ఆ ప్రకారం దక్షిణానికి అధిపతి యమధర్మరాజు కాబట్టి ముందుగా మీరు దక్షిణం వైపు ఒక ఒత్తునైతే మీరు పెట్టుకోవాలండి. తర్వాత తూర్పు వైపు, తర్వాత ఉత్తరం వైపు. ఈ విధంగా మీరు 3 దిక్కులా మీరు ఒత్తులనైతే పెట్టుకోవాలండి. తర్వాత ఈ దీపాలని ఏకహారతితో అయితే వెలిగించాలండి. ఈ 3 దీపాలన్నిటినీ వెలిగించుకున్న తర్వాత మీరు పుష్పాలతో మీరు దీపానికి ఇరువైపులా పుష్పాలు అనేటివి పెట్టుకోవాలండి. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత కొద్దిగా అక్షింతలను తీసుకొని దీపం దగ్గర వేస్తూ నమస్కారం అనేది చేసుకోవాలి. ఓం నమశివాయ అనే ఒక మంత్రాన్నైనా పఠించవచ్చండి, లేదా ఓం యమాయ నమః అనే ఒక మంత్రాన్నైనా సరే మీరు పఠించుకొని నమస్కారం అనేది చేసుకోవాలి. ఈ దీపం ఎవరు వెలిగించాలి అన్న విషయానికి వస్తే ఈ దీపం ఎవరైనా వెలిగించవచ్చండి. కానీ ఇంట్లో ఇంటి యజమాని వెలిగిస్తే ఇంటిల్లు పాది వాళ్ళందరికీ మంచి శ్రేయస్కరం అనైతే చెప్తారండి. కాబట్టి వీలున్నంత వరకు ఈ యమదీపాన్ని ఇంటి యజమాని చేత వెలిగించడానికి ప్రయత్నించండి. ఒకవేళ యజమాని లేకపోతే వాళ్ళ ధర్మపత్ని అయినటువంటి భార్య కూడా ఈ దీపాన్ని అయితే వెలిగించవచ్చండి. ఇంట్లో ఉన్న అందరూ దీపాలు వెలిగించాలి అనేది ఏం లేదండి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చొప్పున మీరు దీపం అనేది వెలిగిస్తే సరిపోతుందండి. ఈ విధంగా నమస్కారం అంతా చేసుకున్న తర్వాత గడపకు మనం పూజ చేస్తాం కాబట్టి గడప లక్ష్మీదేవికి మనం అగరబత్తులతో అలానే కర్పూర నీరాజనం అనేది ఇవ్వాలండి. ఈ విధంగా అయితే ధనత్రయోదశి రోజున దీపం అనేది పెట్టుకోవాలండి. ఇదండి ఈ వీడియోలో యమదీపం ఎలా పెట్టుకోవాలి పూర్తి విధానం అన్నీ తెలియజేశాను కదా అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.